మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం తొందరగా కలిసి చదువుకుంటాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎఫెసీ 1వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఎఫెసీ 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయినది. యెషయాగ్రంథం 33వ అధ్యాయం ఐదవ వచనం అందరికి కలిసి చదువుకుంటా. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. అలాగనే ఫిలిప్పీ 1వ అధ్యాయం 9 నుండి 11వ వచనాలు కలిసి చదువుకుంటాం. ఫిలిప్పీ 1వ అధ్యాయం 9 నుండి 11వ వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందలనని, అందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చెంచేరే వందములు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు ఎవరిచ్చి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవండి. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, అద్దుబాటులు కలిగిన వాడను. దయలేదండి, మీరు నన్ను బలపరిస్తే కానీ నేనేమి చేయాలను చెప్పాలని నన్ను సహాయ స్థితి మీపై మీకు తెలియచేసుకుంటూ ఉండగా కరుణించము, పునరుత్థాన శక్తితో నింపము, పలుగుటకు వాక్ శక్తిని ప్రసాదించము. మీ ప్రభు ఆత్మచేత బలపరిచి వాడుకును. చేరి వచ్చిన బిడ్డలు వారి వారి అక్కరలు, వారి అవసరతలు, వారి ఆత్మీయ స్థితిగతులు మీరు బాగా ఎరుగుదురు. వారి వారి అక్కర కొలది మీ వాక్యాన్ని వారికి పంచిపెట్టమని యేసుప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని ప్రభు చెప్పాడు. ప్రభు తన సంఘాన్ని తానే కడుతూ ఉన్నాడు. కడుతూ ఉండుట సంఘం యొక్క అసంపూర్ణతను గురించి మాట్లాడుతుంది. ఇది ఇంకా సంపూర్ణం కాలేదని. అలాగనే ఎఫెసీ 1వ అధ్యాయం 23వ వచనంలో ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది అని. నింపుచున్నవాని సంపూర్ణత, నింపుచుండుట అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, సంపూర్ణతలోనికి రాలేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతుంది. కనుక ప్రభు తన సంఘాన్ని ఆయనే కడతా ఉన్నాడు, కట్టడం ప్రారంభించాడు. సిలువ కార్యము ద్వారా, పాప విముక్తులుగా మనల్ని చేయుట ద్వారా, అపొస్తల కార్యములు 20:28 ప్రకారంగా తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించడం ద్వారా ఆయన సంఘంగా ఉండునట్లుగా కట్టడం ప్రారంభించాడు. ఒక దినాన ఆ సంఘాన్ని ఆయన సంపూర్ణతలోనికి తాను తీసుకుని వస్తాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల ప్రకారంగా అది కళంకమైన, ముడతైన, అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా ఒక దినాన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోబోతున్నాడు. అదే ప్రస్తుతము
అది అసంపూర్ణమైన సంఘం, లోపాలతోనున్న సంఘం, ఖాళీ స్థానాలు కలిగిన సంఘం అని చెప్పబడుతోంది. కనుక ప్రభు ఇప్పుడు దాన్ని నింపే ప్రక్రియలో ఆయన ఉన్నాడు. దాన్ని పూర్తి చేసి సంపూర్ణతలోనికి నడిపించేటువంటి ప్రక్రియలో ఆయన ఉన్నాడు. అంచేత ఆయన చేత నింపబడాల్సినటువంటి అవసరత, బాధ్యత మన మీద ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించవలసిన వారు. ఫిలిప్పీ మొదటి అధ్యాయం 9-11 చెప్పబడినట్లుగా, యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై. మనం నింపబడవలసిన ఒక ఏరియా, ఒక ప్రదేశం ఏది అనంటే నీతి ఫలములతో నింపబడవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడ దానికి ముందు ఆయన చెప్తూ వచ్చిన మాట, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములు. మన దృష్టికి నీతి ఫలములుగా కనపడేవన్నీ కూడా నీతి ఫలాలుగా ఎంచబడడం లేదు. యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములు అనేది దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలైన పౌలు అంటూ అంటాడు, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని నేను పొంది ఆయన యందు అగుపడు నిమిత్తం అని అంటాడు. కనుక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మన స్వనీతిని గురించి మాట్లాడుతుంది, మన ప్రయాస ద్వారా వచ్చే నీతిని గురించి మాట్లాడుతుంది. యెషయా 64:6 ప్రకారం మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి పేలికలతో సమానంగా ఉన్నాయి. కనుక మనం అనుకున్న నీతి కాదు, యేసుక్రీస్తు వలనైనా కలుగు నీతి ఫలములతో నిండుకున్న వారంగా ఉండాలి. కనుక నీతి ఫలాలను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. పోయిన వారాల్లో మనం గమనించాము, ఆ నీతి ఫలంలో మొదటిది తెలివితో సకల విధములైన జ్ఞానంతో నిండిన ప్రేమ అని. ఎందుకు అది తెలివితో కూడిందిగా సకల విధమైన జ్ఞానంతో కూడిందిగా ఉండాలి అనంటే, శ్రేష్టమైన కార్యాలని అది వివేచించదగిందిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలన్నా మనుషుల్ని ప్రేమించాలన్నా మనకున్న శ్రేష్టమైనది వారికి ఇచ్చుట ద్వారా మన నిజ ప్రేమను మనము బయలుపరచేవారంగా ఉంటాం. పరలోకపు తండ్రి మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరచాల్సి వచ్చినప్పుడు తనకున్న శ్రేష్టమైనది అనగా తన కుమారుని మనకిచ్చేశాడు. ఆయన అద్వితీయుడు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడని ఆయన గురించి రాయబడింది. చాలా మనల్ని ప్రేమించాడు. ఇన్ రిటర్న్ మనం కూడా మన ప్రభును ప్రేమించాల్సి వచ్చినప్పుడు శ్రేష్టమైన వాటిని మన ప్రభుకి ఇచ్చడం ద్వారా, అట్లాగనే విశ్వాసుల ఇళ్ళ కూడా శ్రేష్టమైనది వారికి మన నుండి ఇచ్చడం ద్వారా మన ప్రేమను వెల్లడిపరుస్తాం. కనుక శ్రేష్టమైనది ఏది అని వివేచించడానికి మన జ్ఞానం తెలివితో సకల విధమైన మన ప్రేమ తెలివితో సకల విధమైన జ్ఞానంతో నిండిందండ. ఈ ఉదయకాలం మేము చూసినటువంటి మరొక అంశం ఏంటంటే నీతి ఫలాలు, నీతి వలన వచ్చేటువంటి ఫలాలు ఏంటి అన్నటువంటి విషయాల గురించి ఆలోచన చేశాము. అందులో మరొక రెండు ఈ మధ్యాహ్నం నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. చూడండి, ఇక్కడ క్రిందికి వస్తే 9:11 నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు. నీతి మనల్ని ఏం చేస్తుంది అంటే నిష్కపటులుగాను నిర్దోషులుగాను దేవుని ఎదుట నిలవదగిన వ్యక్తులుగాను ఆ నీతి మనల్ని సిద్ధపరుస్తుంది. సో అందుచేత దేవుడు నీతి ఫలములతో మనల్ని నింపాలి అని కోరుతున్నాడు. నిష్కపటులు అనేదానికి మూల భాషలో ఏమి భావం ఉంది అనంటే అన్అడల్టర్డ్, అంటే కలుషితము కానిది, మిశ్రమము కానిది అనేటువంటి భావనలు ఇస్తుంది. సో క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అనంటే నిష్కల్మషంగా ఉండాలి.
అంటే కలుషితం కాకుండా ఉండాలి, అడల్టర్డ్ కాకుండా ఉండాలి. సో ఈ దినాల్లో వచ్చిన చిక్కంత ఏంటనంటే మన జీవితంలో ప్రతిదీ కూడా కలుషితం అయిపోతుంది. ఏ విషయానికి తీసుకున్నా, ఉదాహరణకు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ప్రభు చెప్తూ ఈ మాట అంటున్నాడు. చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు కలిసి చదువుకుందాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఈ 2 వచనాలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అనంటే, మన విశ్వాసము కలుషితమయ్యే ఆస్కారం ఉంది. మన విశ్వాసము కలుషితమైంది అనడానికి రుజువు ఏంటంటే, ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ డౌట్. అనుమానంతో మన విశ్వాసం మిళితమవుతుంది. దేవుని బిడ్డలంగా విశ్వాసులంగా మనం ఎటువంటి విశ్వాసాన్ని దేవుని ఎడల ప్రదర్శించాలి అంటే, ప్యూర్ ఫెయిత్, నిర్మలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అపోస్తలుల హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 మనం చదువుతాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదగడానికి ఫలము దయచేయునని నమ్మవలెను కదా. కనుక విశ్వాసంతో దేవుని చెంతకు వస్తున్నప్పుడు ఆయన ఉన్నాడని, మనం ఆయన చెంతకు వచ్చి చేసిన ప్రార్థనలకు మన ప్రభు జవాబిచ్చే దేవుడని సంపూర్ణంగా మనము విశ్వసించాలి. చాలా పర్యాలు ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం కొరవడుతుంది. ఏమో అడిగాను కానీ ఇస్తాడంటావా, చేస్తాడంటావా, జరుగుతుందంటావా అని. ఈ కథ ఈ రీతిగా చెప్తారు కదా, ఆ దేశంలో చాలా కాలంగా వర్షాలు లేవట. ఒక ముసలావిడకి భారం వచ్చింది. ముసలావిడకి భారం వచ్చి తనకున్న ఎవరు లేరు విశ్వాసులు కూడా, అదినాలు సరిగ్గా కూడుకోవట్లేదు. తన చిన్న మనవరాల్ని తనతో వెంట పెట్టుకొని ప్రార్థనకు వెళ్దాం రమ్మని అడిగిందంట. అంటే ఈ అమ్మాయి అడిగిందంట, అమ్మమ్మ దేని కొరకు ప్రార్థన చేస్తావు అని అంటే, చాలా కాలంగా మనకు వర్షాలు లేవు నాన్న, వర్షాల దయచేయమని దేవుని అడుగుదామని వెళ్తున్నాను అంటే, నేను అప్పుడు ఆ చిన్నపిల్ల అడిగింది అంట, మరి ఏంటి గొడుగు మర్చిపోతున్నావు ఏంటి అని అంట. అంటే అర్థమేంటి, నువ్వు పోయేది ప్రార్థనే కదా, వర్షం కొరకు ప్రార్థన చేస్తావు కదా, వచ్చినప్పుడు మరి వర్షం పడితే ఎట్టగా గొడుగుది. అది చిన్న బిడ్డ వంటి విశ్వాసం. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ ముసలావిడికి వర్షం కొరకు ప్రార్థనకు పోతుంది కానీ అది ఎప్పుడు వస్తుందని? ఏమో వస్తే రావచ్చు, లేకపోతే లేవచ్చు. చాలా పర్యాలు మన ప్రార్థనలు విశ్వాసంతో కూడినవిగా ఉండవు. నిష్కపటులుగా ఉండడము అనే విషయానికి వస్తే, కాలుష్యం లేకుండా కలితి లేకుండా ఉండేటువంటి జీవితం అని చెప్పాలా. చాలా పర్యాలు మిశ్రమంగా ఉంటుంది మన జీవితం. ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉండదు. దీనికంటే హేతువాదులు నయం కదా. హేతువాదులు ఎవరు? దేవుడు లేడు అని చెప్తారు వాడు. మనం ఎవరు? మీ విశ్వాసులు, దేవుడు ఉన్నాడని చెప్తారు. విచారం ఏంటంటే, వాళ్ళు నమ్మరు మనం నమ్మం, దేవుడు చేస్తాడని. ఇప్పుడు ఎవరు బెటర్ అండి, వాళ్ళు బెటరా మనం బెటరా? వాడు దేవుడు లేడని అంటాడు కాబట్టి దేవుని మీద నమ్మకం లేదు వాడికి చేస్తాడని. మనమేమో దేవుడు ఉన్నాడు అంటాము, మనకు కూడా దేవుని మీద నమ్మకం లేదు చేస్తాడని. ఎవరు బెటర్ అందాం? వాడే బెటర్గా మనకంటే. మరి అలాంటప్పుడు దేవుడు ఉన్నాడు అన్నటువంటిది వాస్తవికమైతే ఆయన ఎడల మన విశ్వాసం అనేది కలుషితం లేనిదిగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, విశ్వాసం లేకుండా ఒకవేళ అడిగితే అట్టి మనస్సుకుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గాలు ఎందు అస్థిరుడిగా ఉంటాడు కాబట్టి ప్రభువల్ల తనకి ఏమైనా దొరుకుతుందని వాడు తలంచుకున్నారాదు.
రెండవదిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని నీ యొద్దకు వచ్చరు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. కరోనా మనకు ఒక పాఠం నేర్పించింది. ఏంటి? మాస్కులు వేసుకునేది నేర్పించింది కదా. ఆ మాస్కులు వేసుకుంటే ఎవరు ఎవరిని గుర్తుపట్టడం చాలా కష్టం. కానీ యేసుప్రభు ఏమంటున్నాడంటే, మాస్కులు వేసుకోవద్దు, ఉన్నట్టుగా ఉండండి అంటున్నాడు కదా. మీరు గొర్రెలు, గొర్రెల్లాగా ఉండండి, ఏ వేషం వేసుకోవద్దు, తోడేలు వేషం వేసుకోవద్దు. ఒకవేళ నువ్వు తోడేలు అయితే తోడేలుగా నువ్వు కనపడు, ఏ వేషం వేసుకోవద్దు, గొర్రె వేషం వేసుకోవద్దు, మాస్క్ వేసుకోకండి అంటున్నాడు. ఇప్పుడు చాలా పిల్లలు మన జీవితంలో కూడా విశ్వాసులు అని చెప్పుకుంటాం కానీ, గొర్రెలం అని చెప్పుకుంటాం కానీ, ఆ సాధు స్వభావం ఏమీ కనపడదు. కొంచెమైనా ఆ సాధు స్వభావం కనపడదు. మామో మింగేస్తారేమో అన్నట్టుగా ఉంటారు. ఆ క్రూరత్వము, భయంకరమైనటువంటి ఆ స్థితిని వెల్లడి కక్కుతూ ఉంటారు. ఇప్పుడు అనే అవకాశం వచ్చిన మిగిలిన సమయాలంతా కూడా మళ్ళా గొర్రె వేషం, ఆ మాస్క్ వేసుకొని కనపడ్డ. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కవరింగ్ అనేది మనుషులను భ్రమ పెట్టేదానికి ఉపయోగపడుతుందే కానీ, మన ప్రభువును భ్రమ పెట్టడానికి, ప్రభువును మోసం చేయడానికి ఇదేమీ ఉపయోగపడదు. కొలసి 3:4 అంటాడు, ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనమును మహిమలో ప్రత్యక్షపరచబడదుము. హీ రివీల్స్ అస్ ఆన్ దట్ డే. సో నీతి ఫలాలకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటి అని అంటే, క్రీస్తు దినానికి మనల్ని ఫిట్ చేస్తుంది, మనల్ని యోగ్యులుగా చేస్తుంది, ఆయన ఎదుట మనం నిలవదగినటువంటి వ్యక్తులుగా చేస్తుంది. ఈ దినాన మనం ఎంత వేషాలు వేసుకున్నా, ఎంత భక్తి వేషాన్ని ధరించినా, గొర్రెలము కాకయే గొర్రెలలాగా మనం ప్రవర్తించినా, ప్రభు దినాన తప్పించుకోలేవు. ఆ దినాన నీ నిజ జీవితాన్ని ప్రభు బహిర్గతం చేసినప్పుడు, బయట పెట్టినప్పుడు, మనం ఎలాంటి వారమో అని బయట పెట్టినప్పుడు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోగలం? నీతి ఫలం అంటే ఏంటి? నిష్కాపట్యమైనటువంటి జీవితం అంటే ఏంటి అంటే, లోపల బయట ఒకటిగానే ఉండడం, యథార్థంగా జీవించడం. నో మాస్క్, ఏ కవరింగ్ లేదు, ఏ చర్మం కప్పుకోవటం లేదు. నేను గొర్రెను, గొర్రెగానే ఉన్నాను అన్నటువంటి విషయాన్ని బయలుపరచడం అనేది మన జీవితాల్లో జరగాలి. 23వ అధ్యాయం 28వ వచనం అందరికి కలిసి చదువుకుంటాను. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనం అందరికి కలిసి చదువుకుంటాను. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలను, నా వాక్కు ఏమనుకుంటున్నో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. ధాన్యమునకు చెత్తతో ఏమి సంబంధం? ఇదే హోవా వాక్కు. సో ధాన్యము చెత్త మిళితమై ఉండరాదు, ఆ మిక్స్చర్ ఉండకూడదు. ప్రభు అంటున్నాడు ధాన్యంతో చెత్తకి ఏం సంబంధం. అలాగే చెప్తున్నప్పుడు ధాన్యం అంటే ఏంటో చెప్తున్నాడు. ఏంటంటే ధాన్యం? వాక్యము ధాన్యంతో పోల్చాడు. మరి చెత్త ఏది? సొంత మాటలతో పోల్చాడు, ఓన్ వర్డ్స్. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనం, నా వాక్యం ఎవనికి ఉండునో, నా వాక్కు ఎవనికి ఉండునో వాడు సత్యమును బట్టి ఆ మాట చెప్పవాలి. సో ఏదైనా దేవుని వాక్యం బోధించాల్సి వచ్చినప్పుడు మన సొంత మాటలు కాదు, మన సొంత ఇంటర్ప్రిటేషన్స్ కాదు,
మనకు తోచినట్టుగా మనం చెప్పడం కాదు, మనకు అనుకూలంగా మాట్లాడడం కాదు. టీచ్ ద వర్డ్ ఇన్ ట్రూత్, సత్యం అనుసరించి మాట్లాడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెప్పాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు చెప్పకుండానే వెళ్ళిపోయి చెప్తున్నారంట. చూడండి అదే అధ్యాయంలో 21వ వచనం, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను, వారు పరుగెత్తి వచ్చేదడు, నేను వారితో మాట్లాడకుండినను, వారు ప్రకటించేదడు, వారు నా సభలో చేరిన వారు అయినడల్లా వారు నా మాటలను నా ప్రజలకు తెలియచేతురు, దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని తృప్తి ఉందరు. ఇదే యెహోవా వాక్కు. తర్వాత 18వ వచనం, యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడెవడు, నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యం చేసిన వాడు ఎవడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే దేవుని వాక్యము ఒకవేళ మనం చెప్పవలసి వస్తే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, కానీ మనకు అనుకూలంగా మన సొంత మాటలు మలుచుకొని మనం చెప్పకూడదు. అట్లా చెప్తే దేవుని తక్షణమైన తీర్పు మన మీదకి వస్తుందని దేవుని వాక్యం రాస్తూ ఉంది. చూడండి అట్లాంటి వాళ్ళ మీద కంట 19వ వచనం, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయు పెనుగాలి బయలువెళ్ళిచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును. కనుక దేవుని వాక్యాన్ని సొంత మాటలతో మిశ్రమింప చేస్తే దేవుని దృష్టికి నువ్వు నిష్కళంకుడుగా ఎంతమాత్రం ఎంచబడవు. సో ఒక మాటలు దీన్ని బట్టి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, నీతి ఇట్స్ నాట్ ఎ మిక్స్చర్, ఇట్స్ ఎ ప్యూర్ కదా. పాలోడితో పోట్లాడుతుంటాం మనం, దేనికి ఎవరే కలిపేవరా నువ్వు నీళ్ళు అని. అరవిందం గారు అట్లే అడిగాడంట, నీళ్ళు కలుపుకొచ్చావు కదా. లేదు సార్ నేను కలపలేదు. కలిపితే కలిపావు లే, బోర్ నీళ్ళు కలిపావా మంచి నీళ్ళు కలిపావు అంటే బోర్ నీళ్ళే కలిపాను సార్. సో మిక్స్చర్ అయింది, దాని వాల్యూస్ పోగొట్టుకుంటుంది, దానిలో ఉన్న విలువను పోగొట్టుకుంటుంది. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, ఇరవై 22వ వచనం, నీ వెండి మస్టాయను నీ ద్రాక్షారసం నీళ్లతో కలిసి చెడిపోయాను. ద్రాక్షారసం దేంతో కలిసిందంట, నీళ్ళతో. ఏమవుతుంది చెప్పండి ద్రాక్షారసం నీళ్లతో కలిస్తే? మీరు కూడా అంటారేమో నీళ్ళనే కదా దేవుడు ద్రాక్షారసంగా చేసింది అందుకే కలుపుతాను. కానీ ఆయన ద్రాక్షారసంగా చేసినప్పుడు దాని టేస్ట్ కానీ దాని స్మెల్ కానీ దాని రంగు కానీ మించిందిగా ఉన్నింది. అందుకే ప్రధాని ఏమన్నాడు, అయ్యా జనులందరూ బాగున్నప్పుడు మంచి రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, నువ్వు ఇదివరకే మంచి రసాన్ని ఉంచుకొని ఉన్నావు. సో వాటర్తో ఈ ద్రాక్షారసం మిక్స్ అయినప్పుడు ఈ మూడు విషయాలు పోగొట్టుకుంటుంది. దాని స్మెల్ పోతుంది, దాని టేస్ట్ పోతుంది, దాని రంగు కూడా పాల్చిపడుతుంది. దేవుని ఆశ ఏంటంటే అలా ఉండకూడదు మనం. దేవుడు ఒకవైపు నుంచి మనల్ని నింపాలి అని అనుకోరుతూ ఉంటే మనల్ని మనం డైల్యూట్ చేసుకోవడం ఏంటి, మన విలువల్ని మనం తగ్గించుకోవడం ఏంటి, మనకున్నటువంటి రుచిని మనం పోగొట్టుకోవడం ఏంటి? ఎందుకు ఇది నాన్న రుచికరంగా ఉండాల్సిన మనం ఎందుకు రుచికరంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు అనేకులకు ప్రయోజనకరంగా ఉండాల్సినటువంటి మనం ప్రయోజనకరంగా ఉండలేకపోతున్నాం? నిస్సారం అయిపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? కనుక ప్రభు ఏం కోరుతున్నాడంటే మనల్ని నింపాలని కోరుతున్నాడు, మనల్ని నింపాలని కోరుతున్నాడు. హీ నోస్ మనలో ఆ ఖాళీ ఉందని, ఆ గ్యాప్ ఉందని, భర్తీ చేయవలసినవి చాలా ఉన్నాయని. చాలా పర్యాలు ఎందుకు మనం నింపబడం అనంటే మన అయోగ్యతలు మనం గుర్తించకపోవడం, ఒకలాంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు వచ్చేస్తుంది. కొంతకాలానికి ఏం పర్వాలేదు
దోఖా లేదు నా విశ్వాస జీవితానికి. నేను ఒక స్థాయికి వచ్చేసాను, కొరత లేకుండా ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు అనేటువంటి పరిస్థితుల్లోనికి మానసికంగా మన జీవితాన్ని మనం తెచ్చుకున్న కారణం చేత మన అక్కరేంటో ఎరగట్లేదు, మన దౌర్బల్యత ఏంటో ఎరగడం లేదు, మన దిక్కుమాలిన స్థితి ఏంటో ఎరగడం లేదు. ఎంత కొరత పడుతున్నామో, ఎంత ఖాళీగా ఉంటున్నామో, ఎంత ఆయన చేత నింపబడాల్సినటువంటి అవసరం ఉందో మనం ఎరగడం లేదు. మనల్ని గురించి మనం చాలా గొప్పగా ఎంచుకొని నష్టపోతున్నాము అన్న విషయాన్ని గుర్తించాల. ప్రభు అంటున్నాడు, నేను నింపుచున్న నా సంపూర్ణత అది సంఘం, అది నింపుతున్నాను అని అంటే దాంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ఇది నాన్న ఉన్న సంఘం అసంపూర్ణమైన సంఘం, నింపబడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సంఘం. ఒకవైపు దేవుడు నింపుతూ ఉంటే నువ్వు మరొక చెత్త దానిలోని తీసుకుని వచ్చి, కానిది దానిలోనికి తీసుకుని వచ్చి, దేవుడు ఏదైతే నిన్ను నింపుతున్నాడో దాన్ని కలుషితం చేస్తూ అపవిత్రపరుస్తూ దాన్ని విలువ పోగొడుతూ ఉంటే ఏమి ప్రయోజనం? ఒక పాత్ర ఖాళీ చేయబడిన తర్వాత మంచి ద్రాక్షరసాన్ని ఒక పావు గ్లాసు మనం నింపిన తర్వాత దానిలోకి ఒకవేళ నువ్వు మరలా ఒక పావు గ్లాస్ నీళ్లు పోస్తే ఏమి ప్రయోజనం ఆ ద్రాక్షరసం అందులో పోసి? సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. కలుషితం కాకుండా మన జీవితాలను మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అందరు కలిసి చదువుకుంటాం. 5వ అధ్యాయం 8వ వచనం, గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. 6వ వచనం, మీరు అతిశయపడ మంచిది కాదు, పులిసిన పిడ్డి కొంచెమైనను ముద్దంతయు పులిచేనని మీరు ఎరగరా. ఒకప్పుడు మనము పులిసిన పిండి లాంటి వాళ్ళం, దేవుడు మనల్ని ఇప్పుడు క్రొత్త ముద్ద అగుటకు క్రీస్తు చెంతకు మనల్ని నడిపించాడు. ఇప్పుడు ఈ క్రొత్త ముద్ద పులిసిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అని చెప్తున్నాడు. ఆ పులిసిపోయే విషయానికి వచ్చినప్పుడు పులిపిండి కొంచెం చాలు, లిటిల్ ఈ పులిపిండి చాలు, ఏం చేస్తుంది అది ముద్దంతా కూడా పులి చేస్తుంది. చాలాసార్లు ఏమనుకుంటామంటే ఈ మాత్రం బలహీనత లేదు, ఎవరుకుండవు, చిన్నదే కదా, కొంచెమే కదా, అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారా, వాళ్ళల్లో లేవా, వీళ్ళల్లో లేవా, ఇన్నటువంటి ఎక్స్క్యూజెస్ మన జీవితంలో కాంతి మనం ఉంచుకోవడానికి, కొనసాగింప చేయడానికి కారణమవుతుంది. గుర్తించుకోవడం లేదు, అది మన టోటల్ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుందని, అంతకు మునుపు మంచిదిగా ఉన్నది కూడా పాడైపోతుందని. ఒకప్పుడు జాలి కనికరం కలిగినటువంటి వాడవే, దీనికి ఏదో కానిది కొంచెం మిక్స్ అయింది, అప్పుడు ఒకప్పుడు ఎంతో శ్రేష్టమైన ఈ జాలి కనికరం కలిగినటువంటి నీలో అది కూడా చెడిపోతూ ఉంది. ఎందుకు నింపబడాలి మనం అంటే, క్రీస్తు దినానికి నిష్కపటులుగా మనం కనపడాలి. అందుకొరకు ప్రభు మనల్ని నింపడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, పులిపిండిని గురించి రాస్తూ దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండి. దుర్మార్గతయు దుష్టత్వం, దీనికి ఆపోజిట్గా ఏం రాశాడండి, నిష్కాపట్యమును సత్యమును అను పులి అని పిండి. నిష్కాపట్యమును సత్యం, కపటం లేని జీవితం, వేషధారణ లేని జీవితం, దాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిక చేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటిగా మొదటి అధ్యాయం నుండి చదువుతాం. 2 కొరింథీ మొదటి అధ్యాయం 12వ వచనం, మనం కలిసి చదువుకుంటాం. మాతిశయమైన ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక
దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటే మనియు, విశేషంగా మీ ఎడల నడుచుకుంటే మనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక, లౌకిక జ్ఞానమును అనుసరింపక. లౌకిక జ్ఞానం అంటే డిప్లొమసీ అంటారు చూసారా. డిప్లొమసీ అంటే అర్థం ఏంటి అని అంటే ప్రేమించకపోయినా ప్రేమించినట్టుగా వ్యక్తపరచడం. డిప్లొమసీ వారికి కీడు చేస్తూ ఉన్నా కీడు చేయనట్టుగా కనపడడం డిప్లొమసీ. కొన్నిసార్లు వాళ్ళతో ప్రేమ లేకపోయినా ప్రేమ కలిగి మాట్లాడుతున్నట్టుగా ఉండడం డిప్లొమసీ. తిట్టాలి అని అనిపించినా చాలా జ్ఞానంగా తిట్టడం డిప్లొమసీ. తిడుతున్నారో లేకపోతే ఏమైనా హెచ్చరిక చేస్తున్నారో అర్థం కాదు మనకు, ఇట్స్ ఎ డిప్లొమసీ. వాళ్ళకి అర్థమైపోద్ది నేను బాగా ఎక్కిస్తున్నాను బాగా ఇది చేస్తున్నాను అంటున్నాను, వీడు లోపల ఎంజాయ్ అవుతుంటాడు కానీ ఆడికి తెలియదు వెర్రోడు పాపం నిజంగా ఏదో సలహా ఇస్తున్నాడులే అనుకుంటాడు. ఇట్స్ ఎ డిప్లొమసీ. దీనికి ఏం కావాలి అంటే లౌకికమైన జ్ఞానం కావాలి. సో లౌకికమైన జ్ఞానానికి ఆత్మీయమైనటువంటి జీవితానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అది నిష్కపటంగా ఉండడం. నిష్కపటంగా ఉండడం అంటే లౌకికమైన జ్ఞానంతో నేను చాలా నిష్కపటంగా ఉంటానంటే కుదరదు. మరి దానికి ఏం కావాలి? కృప కావాలంట. చూడండి మళ్ళీ ఒకసారి ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. 12వ వచనం, మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యంతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకోండి. ఒక మనుషుడు నిష్కాపట్యంగా సత్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి దేవుని కృప తోడ్పడకపోతే వాడు ఆ రీతికి నడుచుకోలేడు. ఒకవేళ సత్యాన్ని అనుసరించి పరిశుద్ధతను అనుసరించి నిష్కాపట్యంగా దేవుని కృప లేకుండా నేనే నడుచుకుంటాను అంటే లౌకికమైన జ్ఞానంతో కూడా నడుచుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ ట్రూ లవ్, ఇట్స్ నాట్ ట్రూ హోలీనెస్. అది నిజమైన పరిశుద్ధత కాదు, అది నిజమైనటువంటి నిష్కాపట్యం కాదు. నీకున్న లౌకికమైన జ్ఞానంతో ఆ రీతిగా ప్రదర్శిస్తున్నావే కానీ అది వాస్తవికమైనటువంటిది కాదు. సో ఇప్పుడు మనం చేస్తున్న విషయం ఏంటంటే అటు ప్రభు కృపను అనుసరిస్తున్నట్లుగా ప్రభు కృపను కోరుకున్నట్టుగా ఉంటాము, మరొక వైపు లౌకికమైన జ్ఞానంతో ఆధారపడతాము. ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాము. లౌకిక జ్ఞానము దేవుని కృప ఎన్నడూ కూడా మిక్స్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. దట్ విల్ నాట్ హెల్ప్ యూ, అది నీకు సహాయపడదు. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఏమాత్రం అది దోహదపడదు. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. 8 కూడా చదవండి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారంను గాయకునొచ్చున్నారు. తర్వాత 9వ వచనం 10వ వచనం క్షమించండి 9వ వచనం, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారంను గాయకునటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. 13వ వచనం, మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నాయి, దేవుని వాక్యము, పారంపర్యాచారాలు. 2 మనం మిక్స్ చేయకూడదు. మిక్స్ చేస్తే ఏమవుతుందంట, దేవుని వాక్యం నిరర్థకం అయిపోతా ఉందంట. దేవుని వాక్యం నిరర్థకం అయిపోతుంది. ఆదివారం వచ్చామంటే శుభ్రంగా దేవుని వాక్యం చెవులారా విని కనులారా చూచి హృదయం నిండా నింపుకొని బయటికి పోతాం. పెళ్ళి వచ్చిందని అంటే ఆచారాలు సాంప్రదాయాలతో
నింపబడతాం. నీకు ఆచారాలా వాక్యమా? దేవుని వాక్యాన్ని ఆచారాలతో సాంప్రదాయాలతో నింపవద్దు. అది నిష్కాపట్యమైన జీవితం కాదు, అది కలుషితమైనటువంటి జీవితం. మీరు అట్లా చేయడం ద్వారా నా వాక్యాన్ని నిరర్థకం చేస్తూ ఉన్నారు, నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, పనికి రాకుండా చేస్తూ ఉన్నారు. ఇది ప్రభువు వారి మీద మోపుతున్నటువంటి నేరారోపణ. అలాగే నా వాక్యాన్ని నిరర్థకం చేసి, నిష్ప్రయోజనం చేసి, పనికిరాందిగా చేసి, ఒక దినాన్ని నేను ప్రత్యక్షమైనప్పుడు నా ఎదుట నిలబడతాను అనుకుంటున్నావా నువ్వు? ఒక విశ్వాసి నీతి ఫలములతో నిండుకోవాలి. ఆ నీతి ఫలము నిష్కాపట్యమైనటువంటి జీవితం, కలుషితం లేనటువంటి జీవితం, ప్యూర్ లైఫ్ అని అర్థం. దినాల్లో అన్ని మెడిసిన్స్ ప్లస్ 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 అని వస్తున్నాయి కదా, మెటఫార్మిన్ ప్లస్, ఇది అన్ని ప్లస్ కలుస్తున్నాయి. వాళ్ళు కలిపేస్తూ ఉన్నారు, మిశ్రమం చేస్తున్నారు. కానీ దేవుని వాక్యానుసారంగా మన జీవితాల్లో మనం ఆలోచించాలి. ఏది కూడా మిశ్రితమైందిగా ఉండకూడదు. ప్రేమ కావచ్చు, విశ్వాసం కావచ్చు, భక్తితో కూడిన జీవితం కావచ్చు, దేవుని వాక్యాన్ని అనుసరించే విధానం కావచ్చు, దేవుని వాక్యాన్ని బోధించే విధానం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మొదటి పేతురు 2:3 అంటాడు, నిర్మలమైన వాక్యమును పాలు, అన్అడల్టర్డ్ మిల్క్, కలుషితం కానటువంటి దేవుని వాక్యం. ఇది నేను ఎందుకు చాలామంది ఆత్మీయమైనటువంటి జీవితంలో దెబ్బతింటున్నారు? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతూ మనుషులను మోసగిస్తూ ఉన్నారు. నీతి ఫలాల్లో కనపడాల్సిన మొదటి విషయం నిష్కాపట్యమైన జీవితం. సో మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి, ఎవరినో ఎవరి వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. నా ప్రేమ నిష్కపటమైందేనా? నా సహనం నిష్కపటమైందేనా? సహనం నిష్కపటమైందంటే ఏంటి? ఎవరన్నా మనల్ని తిడుతుంటే థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అక్క అని బయటికి చెప్పడం, లోపలేమో నీ సంగతి తర్వాత చూస్తాలే అని అనుకోవటం. బయటికి ప్రవర్తన చూస్తేనే బా ఈ అన్నకి ఎంత సహనము, ఎంత ఓర్పు, అంత తిడుతుంటే గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు అని ప్రజలు అనుకోవాలా? కానీ లోపల మరి వేరుగా ఉంటుంది, అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. సో ఆలోచించుకోవాల్సిన విషయం, ఎలా ఉంటున్నాం మనం? కొంచెం కూడా అది ఉండడానికి వీల్లేదు. కొంచెమైన పులిపిండి ముద్దంతా కూడా పాడు చేస్తుంది. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ వర్క్. ఇప్పుడు అందుచేతనే ఒక మనుషుడు నిష్కపటిగా జీవించడం, నిష్కాపఠ్యంగా జీవించడం, యథార్థంగా జీవించడం, వేషధారణ లేకుండా జీవించడం అనేటువంటిది అంత సులభమైంది కాదు. లౌకికమైన జ్ఞానంతో వచ్చేది కాదు. ఇది దేవుని కృప మనకు తోడైంటే తప్పితే అది మనకు సాధ్యం కాదు. కానీ ప్రభుని అడగాలి, ప్రభా అటువంటి నిష్కాపట్యమైన జీవితం నాకు కాదు. నతనీయులు ప్రభు మొదట కలుసుకున్నప్పుడు, నజరేతులుండి మంచిది ఏదైనా రాగలదా అని తను ప్రశ్నిస్తున్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఒక మాట అన్నాడు నతనీయులతో. ఏమని? ఇటువంటి యథార్థవంతుడు ఈ మనుషుడు, నిజంగా యథార్థవంతుడు, ఎంతో మంచి సాక్ష్యం అని. నతనీయులు ఆశ్చర్యపోయాడు. ఏమన్నాడు? ప్రభా నేను ఎట్లా తెలుసు, నా జీవితం నీకు ఎట్లా తెలుసు అని. అంటే నతనీయులు, నీవు కాదా, నువ్వు అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసు, ఎక్కడ కూర్చుంటున్నావో తెలుసు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసు, ఏం మాట్లాడుతున్నావో తెలుసు, నీ హృదయం ఏంటో తెలుసు, నీ ఆలోచనలు తెలుసు. మనుషులకు భ్రమ పెట్టవచ్చేమో కానీ గుర్తుపెట్టుకో, దేవుని చేతిలో ఉండి తప్పించుకోలేము. ఒక దినం రాబోతుంది, ఆయన ప్రత్యక్షతలో మనం ప్రత్యక్షం కాబోతున్నాము. నేను మీకు ఇంతకు మునుపు చెప్పాను, మళ్ళీ చెప్తాను. బెంగళూరులో గాడ్ సర్వెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి. జరిగిన ఉదంతం ఇది, కథ కాదు. భక్సింగ్ గారు సడన్గా ఒక సేవకుడిని స్టేజ్ మీదకి పిలిచి నిలబెట్టాడంట. నిలబెట్టి ఆయన చరిత్ర అంతా చెప్తున్నాడంట. ఈ పనికి మాలోడు ఇటు పనులు చేసాడు, అక్కడ పంపిస్తే ఇలా చేసాడు, ఇక్కడ పంపిస్తే ఇలా చేసాడు, నమ్మకస్తుడు కాదు, అది ఇదని అన్నీ ఆయన గురించి చెప్పి, ఓహ్ కూర్చోపో అన్నాడంట, నువ్వు రా అన్నాడంట.
రెండవని పిలిస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నా గురించి ఏం చెప్తాడు ఏమో, నా గురించి ఏం చెప్తాడు. ఇంకా రెండవ వాడి సంఖ్య వదిలిపెట్టండి, కూర్చున్న వాళ్ళందరూ టెర్రర్, మూడో సంఖ్య ఎవరిది, నాలుగోది ఎవరిది అని అందరూ భయపడతా ఉన్నారు. నేనేం చెప్పకూరుతున్నానంటే, బాహ్య జీవితాన్ని చూచే ఒక మనిషిని ఎదుటే మనం నిలబడలేకపోతే మన ఆంతర్యాన్ని, మన ఆలోచనల్ని, మన మోటివ్స్ని, మనం ఏం మాట్లాడతామో కూడా చెప్పగలిగినటువంటి దేవుని ఎదుట ఎలా నిలబడతా ఉన్నాం? హౌ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్? ఎంత భయం ఉండాలి మనకు, ఎంత భక్తి ఉండాలి, ఎంత నిస్సహాయలమో ఎరిగి ఆయన కృప మీద ఎంత ఆధారపడాలి, అప్పుడు కదా ఇది సాధ్యమయ్యేది, నిష్కాపట్యమైనటువంటి జీవితం. సులభంగా చెప్పుకునే మాట కాదే ఇది. మనది ఉన్నదిన్నట్టుగా మనం బయట పెట్టడం నాట్ ఈజీ. కనుక ప్రభుని అడుగుదాం, ప్రభా ఆ నీతి ఫలంతో మమ్మల్ని నింపయ్యా, నిర్దోషులుగా చెయ్యయ్యా. అకస్మాత్తుగా రాత్రి ప్రత్యక్షమైతే సిగ్గుపడకుండా, తల ఉంచుకునేవాడిగా కాకుండా ధైర్యంగా నిన్ను చూచేటువంటి ఆధిక్యత తినేయ్యా, నింపయ్యా నన్ను. అడుగుదాం ప్రభువును, సహాయపడతాడు. రెండవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, నిష్కపటులను నిర్దోషులను కావాలనని. నిర్దోషులు అనేటువంటి మాటకు ఇంగ్లీష్లో ఏం రాశాడంటే వితౌట్ అఫెన్స్ అని రాశాడు. అంటే మనం ఎవరికి అఫెన్స్గా ఉండకూడదు, ఎవరికి అడ్డురాయిగా అడ్డుబండగా మనం ఉండకూడదు, ఎవరు కూడా తొట్టిల్లేదానికి మనము కారణం కాకూడదు. సో ఈ విషయంలో జాగ్రత్త పడాలి. సో నీతి చేసే మరొక ఫలం ఏంటి మనలోనంటే, మనం ఎవరికి అడ్డురాయిగా అడ్డుబండగా తొట్టుపడేదానికి ఆస్కారం లేకుండా మన జీవితాలని చేస్తాం. ఇది కూడా చాలా చాలా కష్టమైనటువంటి విషయమే. ఎందుకు తెలుసా? మన మాటలు ఇతరులకు అభ్యంతరం కావచ్చు, మన లైఫ్ స్టైలే ఇతరులకు అభ్యంతరం కావచ్చు, మనం నడిచే విధానము ఇతరులకు అభ్యంతరం కావచ్చు, మనం చేసే సంభాషణలు ఇతరులకు అభ్యంతరం కావచ్చు. సో ప్రతి విషయంలో కూడా నిర్ధారణ చేసుకోవాలి, నన్ను బట్టి కానీ, నా మాటలను బట్టి కానీ, నా ప్రవర్తనను బట్టి కానీ, నా వ్యవహార శైలిని బట్టి కానీ ఎవరైనా అభ్యంతరపడుతున్నారా? వితౌట్ అఫెన్స్, అభ్యంతర కారణంగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం, లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం, అందరు కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోతిరి, మీరు లోపల ప్రవేశించరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పను. వారు అడ్డగించేవారుగా ఉన్నారు, అడ్డు బండగా అడ్డు రాయిగా ఉన్నారు. దేని కొరకు అంటే వారు పరలోకంలో ప్రజలు ప్రవేశించకుండా అడ్డుగా ఉన్నారంట, అడ్డుబండగా. ఎందుకు ఎందుకు అనంటే, పరలోక తాళం చేయలు వీళ్ళకిచ్చి, ఒరే ఎవడన్నా వస్తానంటే తాళం తీసి పంపించండి రా లోపలికంటే, వీళ్ళు తాళంలో జోబులు వేసుకొని పారిపోయారంట ఎక్కడికి, ఎవడికి కనపడకుండా. జ్ఞానమును తాళం చెవిని మీరు ఎత్తుకొని పోతిరి. ఇది నాన్న మన ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మనకు దేవుడు అధికారం ఇవ్వలేదా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని నిలవిరే నేరవని చెప్పిన తర్వాత ఆయన పరలోక తాళపు చెవులు నీకు ఇస్తా ఉన్నాను అని చెప్పాడు కదా. ఏంటి ఆ పరలోక తాళపు చెవులు అంటే, తను గూర్చిన జ్ఞానం, యేసయ్యని గూర్చినటువంటి జ్ఞానం మనకిచ్చాడు. ఇప్పుడు ఆ జ్ఞానమనే తాళపు చెవిని దాచిపెడుతున్నావా,
లేక ఆ జ్ఞానాన్ని ప్రదర్శించి ప్రజలకు ఆయన ఎవరు అన్న సంగతిని బయలుపరిచి వారు పరలోకరాజ్య ప్రాప్తులవడానికి కారణమవుతున్నారు. పేతురుకు ఆ తాళపు చెవులు ఇస్తే పెంతెకొస్త దినాన ఎంతమందిని పంపించాడు? ఒకసారి 3,000 మందిని లోపలికి తోసేశాడు తాళపు తీసి. మళ్ళీ కొంతకాలానికి 5,000 మందిని లోపలికి పంపించేశాడు. మరి నీకు తాళపు చేయి ఇచ్చి ఎంతకాలమైంది? ఎంతమందిని దోచావు? కనీసం నువ్వన్నా పోతావో లేదో డౌటే. అలా ఉందా పరిస్థితి? అడ్డుబండగలేమా? నువ్వు అఫెన్స్ కాదా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ సత్యాలని కూర్చున్నటువంటి వెలిగింపు కలిగి కూడా నీ మట్టుకు నువ్వే తార్చుకొని ఎవరికి తెలియచేయక రహస్య క్రైస్తవ జీవితాన్ని జీవించే నీవు పరలోక రాజ్యానికి అడ్డుబండవు కాదా? వాళ్ళకిచ్చాడు, వాళ్ళు పారిపోయారు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి లాగేసి ఇప్పుడు ఆ తాళం చేయలు మనకిచ్చాడు, అరే మీరన్నా చేయండి రా నమ్మకంగా అంటే మనమేం తక్కువ తిన్నాం వాళ్ళకంటే ఎక్కువగానే, నేను అసలు క్రైస్తవుని కానే కాదు అన్నట్టుగా మనం మన ప్రవర్తనలో ఉంటాం. చెప్పుకుంటే కానీ అర్థం కాదు మన క్రైస్తవులమని, ఎందుకంటే మన స్టైల్ వాళ్ళ స్టైల్కి ఏం తక్కువ ఉండదు, మన వస్త్రధారణ వారి వస్త్రధారణకి ఏం తక్కువ ఉండదు, మన అలంకరణ వాళ్ళ అలంకరణకి ఏం తక్కువ ఉండదు. వాళ్ళ ముఖానికి రంగులు రాస్తే మనం 2 రంగులు రాస్తాం, ఏమీ తేడా లేదు. ఎప్పుడన్నా పొరపాటున ఏదైనా సందర్భంలో మనం మీరు క్రైస్తవులా అని వాళ్ళు ఆశ్చర్యపోతే తప్ప మనం క్రైస్తవులు అన్న సంగతి ఎవరికి చెప్పాము? అడ్డుబండవు కాదా నువ్వు? అయ్యో 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 మరి దేవుడు మనల్ని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఇచ్చాను వీళ్ళకు, నన్ను గురించిన వెలిగింపించాను, నా సంఘాన్ని నేను కడతాను అని చెప్పినప్పుడు సిమోన్ భర్యోనా నువ్వు ధన్యుడు, పరలోకమందున దేవుడి సంగతులు నీకు బయలుపరిచాడు కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఎంత సంతోషపడ్డాడు ఆయన తను గూర్చిన వెలిగింపు కలిగినప్పుడు, ఒక మానవునికి ఎంత సంతోషపడ్డాడు. చెప్పురా నా సంగతి ఇంకా అనేకులకు, రాని వాళ్ళని నా దగ్గరికి, ఇదిగో ఈ తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అని చేతికిచ్చాడు. ఈ దినాన్ని ఎలా ఉన్నాం? నిజంగా సాక్షులుగా ఉన్నామా ప్రభు కొరకు? నీ కొలీగ్స్ దగ్గర మాట్లాడుతున్నావా? నీ ఇరుగు పొరుగు వారి దగ్గర మాట్లాడుతున్నావా? నీ బంధువుల దగ్గర మాట్లాడుతున్నావా? నీ స్నేహితులతో మాట్లాడుతున్నావా? పరిచయం చేస్తున్నావా యేసుప్రభుని గురించి? పరలోకపు గవిని ఆయనే కదా, ఆకాశానికి ఎక్కి వెళ్ళేదాని కొరకు నిశ్చయనైన వాడు ఆయనే కదా, తను గుర్చిన సంగతులు మనం చెప్తున్నామా? మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం అందరు కలిసి చదువుదామా. ఆయన అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతుల్ని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పి, గెట్ ది బిహైండ్ మీ సేటన్ దవౌట్ ఎన్ అఫెన్స్ అంటూ మీ నిర్దోషులుగా ఉండడం అనంటే వితౌట్ అఫెన్స్. మనం అభ్యంతర కారణంగా ఉండకూడదు. అప్పుడు దాకా నువ్వు చాలా గొప్పవాడు అయ్యా, పరలోకముందున్న నా దేవుడు బయలుపరిచాడు, నువ్వు ధన్యుడు అవి అది అని చెప్పిన ప్రభువే ఇప్పుడు సాతాన్ని పట్టుకుని ఏమంటున్నాడు? పేతురుని పట్టుకుని అంటున్నాడు, సాతానా నా వెనుకకు పో, నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. ఏ విషయంలో అభ్యంతర కారణంగా ఉన్నాడు? తండ్రి చిత్తాన్ని తాను నెరవేర్చే విషయానికి వచ్చినప్పుడు అభ్యంతర కారణంగా ఉన్నాడు. ఇది నీకు దూరం అయిపోనుగాక అంటున్నాడు, మరి నేను పుట్టిందే దానికి రా, ఈ లోకంలో జీవించేదే నేను దాని కొరకు, అదే నాకు దూరం అయితే నా తండ్రితో ఉన్న భాగ్యాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి? ఒక మానవుడిగా నేను ఎందుకు క్రిందికి దిగి రావాలి? ఈ దరిద్రతను నేను ఎందుకు అనుభవించాలి? ఈ పనికిమాలిన మనుషుల చేత నేనెందుకు తిట్లు తినాలి? ఈ అవమానాలు నేనెందుకు భరించాలి?
నా తండ్రికి నా విషయంలో ఒక చిత్తం ఉంది, నేను దాన్ని నెరవేర్చడానికే వచ్చాను, నువ్వు దాన్ని కాదంటావేంటి? యు ఆర్ ఎన్ అఫెన్స్ టు మీ, నువ్వు నాకు అభ్యంతర కారణమైన వాడివి అంటే. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకు అభ్యంతర కారణంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా ప్రభు మాట్లాడి సేవకి ఒక తీర్మానం చేసుకుంటు, సేవక కూలి పని అన్నా చేసుకొని బతుకు కానీ సేవకు పో మాకు, అభ్యంతర కారణంగా ఉంటున్నదేమో చూసుకో. పిల్లల తీర్మానాలకి మనం అభ్యంతర పడవచ్చు, అభ్యంతర పెట్టవచ్చు. ఒకవేళ నువ్వు ఆ రీతికి అభ్యంతర కారణకుడు అయితే ఏం చెప్పాడు చెప్పండి? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీకరింపకుండా మీరు చూచుకొనుడి. ఏం చెప్పాడు? ఈ చిన్నవానిలో ఒకనైనా మనం అభ్యంతరపరిచినట్లయితే వాడు మెడకి తిరగట్రాయి కట్టి సముద్రములో పడవేయబడుట వానికి మేలు అన్నాడు. అంటే నువ్వు కానీ ఎవరికైనా అభ్యంతర కారణంగా ఉంటే తాడుకు రాయి కట్టి మెడకు కట్టి ఎక్కడ పడేయాలంట? సముద్రంలో. ఒకసారి మేము ఇట్లాగ నేను కరీంనగర్ సువార్తకి వెళ్తే ఒక గ్రామంలో మమ్మల్ని ఎడ్ల బండ్లకి కర్రలు ఉంటాయి చూసారా, సైడ్లో కర్రలు పెడతారు కదా ఎడ్ల బండ్లకు, వాటిని తీసుకొని వచ్చారు మమ్మల్ని కొట్టడానికి. ఏదో ప్రభు ఆఖరి నిమిషంలో తప్పించాడు దెబ్బలు. సరే మేము అనుకున్నాం ఇంకో గ్రామానికి పోదాంలేని, జీప్ ఎక్కి ప్రార్థన చేయండి రా బాబు, సాతాన్ ఆటంకాలు చాలా ఉన్నాయి వచ్చే గ్రామంలోనైనా అంటే, ఎఫఫ్రాన్ అని ఉండేవాడు మాతో, ఆయన ఉండబట్టి కొంచెం సువార్తలు మాకు అలసట తీరేది. ఆయన ఏం ప్రార్థన మొదలుపెట్టాడంటే, ప్రభా అభ్యంతరపరచువాడిని మెడకి తిరగటి రాయిగట్టి నడి సముద్రంలో పడవేయమని చెప్పావు, మేమేమో తాడు తెచ్చుకోలేదు తిరగటరాయి తెచ్చుకోలేదు, పోనీ ఆ రెండు తెచ్చుకుంటేనేమో నువ్వు సముద్రంలో పడవేయమన్నా, సముద్రం చాలా దూరం ఉంది, తీర సముద్రం దగ్గర పోతే నడి సముద్రంలో ఏమన్నావు, ఓడలేదు మాకు, ఇంకా నువ్వే చూసుకోవాడు సంగతి అని. ఇక మేము చూడండి ఈ శ్రమ అంతా పోయి నవ్వుకొని కడుపు నవ్వుకొని సంతోషపడి మళ్ళీ ఇంకొక గ్రామానికి సువార్తకు వెళ్ళాను. నేను ఏం చెప్తున్నానంటే, అంత తీక్షణమైన పనిష్మెంట్ అభ్యంతరపరిచేవాడికి దేవుడు ఇస్తాను అంటున్నాడు. సో ఆలోచించుకోవాల్సిన విషయం, నా ప్రవర్తన ఇతరులకు అభ్యంతరంగా ఉందా? నా మాటలు ఇతరులకు అభ్యంతరంగా ఉన్నాయా? ఏ విషయంలో నేను అభ్యంతర పెడతా ఉన్నాను? దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయానికి వచ్చినప్పుడు మనం ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండకూడదు. మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం, మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. మలాఖీ 2వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు అందువలన లేవీయులకు నిబంధనగా ఉండనట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడును నేనే అని మీరు తెలుసుకుందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమైన భయభక్తులు పుట్టించుటకాయి నేను వాటిని వారికి ఇచ్చి తిని గనక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయముగల వారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధనే మాత్రం చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషం నుండి అనేకులను త్రిప్పిరి. ఈ యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా దూతలు గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్థకం చేసి ఉన్నారు. లేవీలకు నేను ఒక డ్యూటీ ఇచ్చాను, యాజకులకు నేను ఒక డ్యూటీ ఇచ్చాను, వాళ్ళకి నేను అప్పగించిన బాధ్యత విషయంలో నా ఉద్దేశం ఏంటి అని అంటే, 5వ వచనంలో వారి జీవమునకు సమాధానమునకు దేవుని అందులు భయభక్తులు పుట్టించడానికి ఇది కారణమవుతుంది అని అంటే ఏం చేశారు చెప్పండి? యాజకులు వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి
లేవీయులు కూడా ఆయన నిబంధనకు వ్యతిరేకంగా నడుచుకున్నట్లుగా అడ్డుపరిచారంట. కనుక ఉపదేశించవలసిన విధానంలో ఉపదేశించకపోతే, చెప్పవలసినటువంటి విధానంలో మనం హెచ్చరిక చేయకపోతే, వాక్యానుసారమైనటువంటి బోధ మనం ఇతరులకు చేయకపోతే, మనం ఇతరులకు అడ్డుబండను కలిగించేటువంటి వారంగా ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9-13 కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీ 8వ అధ్యాయం 9-13. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకుని, ఎలాగనగా జ్ఞానం గల నీవు విగ్రహారాధన ముందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచినడలా బలహీనమైన మనస్సాక్షి కలిగి అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములు తినడానికి ధైర్యం తెచ్చుకున్నావు కదా, అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాను, ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన వారి బలహీనమనే మనస్సాక్షిని ఒప్పించడం వలన మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేయవరగుదురు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుంటే నేను ఎన్నటికీ మాంసం తినను. ఎన్నటికీ మాంసం తిన్నంటే ఈరోజు నుంచి మానేస్తారేమో. ఇది ఏ మాంసం అనంటే, విగ్రహారాధన జరిగే సందర్భంలో విగ్రహాలకు బలి అర్పించినటువంటి ఆ బలి పశువు యొక్క మాంసం. ఆ బలి పశువు మాంసం కూడా మనం తినచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఎప్పుడు అనుమానించకుండా ప్రార్థన చేసుకొని, ప్రభా వీడు దానికి అర్పించాడు, అయినా దీనిలో ఉన్న దోషమంతా తొలగించు, శుభ్రంగా నేను తినటానికి సహాయపడు అని ప్రార్థన చేసుకొని తినచ్చు. తింటే ఏం పాపం లేదట. అయితే ఇక్కడ పాపం ఎక్కడొస్తుందనంటే, నువ్వు తింటా ఉంటే ఇంకొక బలహీనమైన విశ్వాసి చూశాడనుకో, వాడనుకుంట ఇమ్మానల్ అన్ననే అక్కడ పోయి గణేష్ టెంపుల్ దగ్గర తింటా ఉన్నాడు, వాళ్ళు ఏదేదో పెడతా ఉంటే నేనెందుకు తినకూడదు అని ఒకవేళ వాడు తినడం ప్రారంభిస్తే వానికి మాత్రం లోపల పీకుతూనే ఉంటుంది. ఏంటది, ఇది విగ్రహాలు కల్పించింది కదా, విగ్రహాలు కల్పించింది కదా అని అనుమానంతో తినడం ద్వారా వాడు పాపం చేసినవాడు అవుతాడంట. వాడు పాపం చేసేదానికి కారణకుడు ఎవడు అనంటే, వీడు అధిక జ్ఞాని. ఎవరు, నాకు లేఖనాలు బాగా తెలుసు, ప్రార్థన చేసుకొని తింటే ఏం కాదు అని తింటాడే ఈ జ్ఞాని, వాడిని బట్టి వాడు అభ్యంతరపడతాడు. నాకు తినడానికి స్వాతంత్రం ఉంది, నేను అలా తినవచ్చు, ఏం తప్పు కాదు, వాక్యానుసారం ఏది తినగలను, కానీ నన్ను బట్టి ఒకడు అభ్యంతరపడుతున్నాడంటే వాని బట్టి నేను ఆ మాంసం తినడం కూడా మానేస్తాను. ఇది మనకేం నేర్పిస్తుంది అనంటే, మన స్వాతంత్ర్యం కూడా ఇతరుల అభ్యంతరపడడానికి, బలహీనులు అభ్యంతరపడడానికి కారణమవుతుంది. నా ఇష్టం, నాకు తోచినట్టుగా నేనుంటాను అనంటే కుదరదు. నీ ప్రవర్తన కూడా ఇతరులకు అభ్యంతరం కావచ్చు. ఇట్ మే నాట్ బీ ఎ రాంగ్ థింగ్, అది పొరపాటు కాకపోవచ్చు, కానీ అది ఇతరులకు అభ్యంతర కారణంగా ఉంది అని అనుకుంటే దాన్ని కూడా మానివేయటం మంచిది. వితౌట్ అఫెన్స్, ఏ మనుషుడు నన్ను బట్టి అభ్యంతరపడకూడదు. ఆ విషయాన్ని మనం ఎరిగిన వారంగా ఉండాలి. అట్లు మన జీవితాలని కాపాడుకోవాలి. దీని దేనివల్ల సాధ్యమవుతుంది అంటే, దేవుడు అనుగ్రహించే నీతిని బట్టి వచ్చే ఫలాలు ఇవి. మనం నీతి ఫలములతో నిండుకున్న వారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు ఆ రీతిగా, మళ్ళీ చదవండి, అమ్మా చదువుకొని ముగిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పదకొండవ వచనం చివరి భాగంలో, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. ఎందుకు మనం ఈ రీతిగా నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలి అనంటే, క్రీస్తు దినం రాబోతుంది, ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రభు ప్రత్యక్షతలో మనం ధైర్యంగా ఆయన ఎదుర్కోవాలి అనంటే,
ఈ నిర్దోషమైన నిష్కాపట్యమైనటువంటి జీవితం మనకు అవసరం. కారణం ఏంటి అంటే అది మనల్ని, ఈ నీతి అనేది దేవుని ఎదుట మనం నిలబడడానికి మనల్ని ఫిట్ చేస్తుంది. ఇట్ ఫిట్స్ అస్ టు స్టాండ్ బిఫోర్ హిమ్, ఆయన ఎదుట నిలవదగిన వ్యక్తులుగా చేస్తుంది. ఎఫెసీ మొదటి అధ్యాయం 6వ వచనం, ఎఫెసీ మొదటి అధ్యాయం 6వ వచనం, ఎఫెసీ మొదటి అధ్యాయం 6వ వచనం, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించడానికి మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. తన ఎదుట ఒక దినాన ఆయనకు మనం ఎదురుపడినప్పుడు తట్టుకోవాలంటే, ఆయన సన్నిధిలో నిలవదగిన వ్యక్తిగా ఉండాలంటే నువ్వు నిర్దోషిగా ఉండాలి. ఫిలిప్పి మొదటి అధ్యాయం, క్షమించి, మొదటి యోహాను 2వ అధ్యాయం 28వ వచనం, మొదటి యోహాను 2వ అధ్యాయం 28వ వచనం, చిన్నపిల్లలారా చదవండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచిండి. 3వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన పవిత్రం. హీ మేక్స్ హిమ్సెల్ఫ్ ప్యూర్, నిర్దోషిగా నిందారహితుడుగా దేవుని ఎదుట మనం ఉండునట్లుగా జాగ్రత్త పడాల్సి వస్తుంది. 2వది, ఆయనను మనం కలుసుకోవడమే కాదు, వీఆర్ గోయింగ్ టు బీ విత్ హిమ్, ఆయనతో కూడా మనం ఉండబోతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాడు కదా, మీ హృదయాలను కలవరపడనీయకండి, వెరవనీయకండి, దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు, నా ఎందును విశ్వాసం ఉంచు, నా తండ్రి అనేక నివాసములు కలవు, దేనియళ్ళ నేను మీతో చెప్పుతున్నాను, మీకు స్థలం సిద్ధపరిచి నేను వెళుతున్నాను, నేను సిద్ధపరిచిన తర్వాత నేను ఉండు చోటున మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతాను. ఆయన ఏదో ఒకసారి మనం చూసి ఉండడం కాదు, వీఆర్ గోయింగ్ టు డ్వెల్ విత్ హిమ్, మనం ఆయనతో కాపురం చేయబోతున్నాం. యెషయా 33వ అధ్యాయం 14వ వచనం, యెషయా 33వ అధ్యాయం 14వ వచనం, యెషయా 33వ అధ్యాయం 14వ వచనం, సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను, మనలో ఎవడు నిత్యము దహించుచున్న అగ్నితో నివసింపగలడు, మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును. మన దేవుడు ఎవరంట? దహించు అగ్ని. మనం ఎవరినైనా ఇంటికి పిలిచి కూర్చుంటే ఒక వాత, లేస్తే ఒక వాత, మాట్లాడితే ఒక వాత, పెడుతుంటే ఉంటారండి మన ఇంట్లో? ఉంటారా? నిత్యము కాల్చుచున్న వానితో ఎవడండి నివాసం చేస్తుంది? సో ఈ వీఆర్ గోయింగ్ టు డ్వెల్ విత్ హి, ఆయనతో నివసించిపోతున్నాం. ఏదో ఒక పూట వాతలు పెట్టించుకొని రావడం కాదు, నిత్యం నివసించాలి ఆయనతో. అందుకే యథార్థ జీవితం లేకపోతే, మస్ట్ ఉంటే, మలినం ఉంటే కాల్చి పడేస్తాడు ఆయన. అలాంటి వాళ్ళు ఆయన దగ్గర అర్హులుగా ఉండలేరు. 3వ విషయం ఏంటంటే, ఆయన ఎదుట నిలబడడం ఒక ఎత్తు, ఆయనతో నివసించడం మరొకెత్తు, ఆయన ముఖాన్ని చూడడం మరొకెత్తు. కీర్తనలు 17:15, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశ తెచ్చుకుంటాను. ఎప్పుడు? అందుకు దానికి ముందేమంటాడంటే, నేనైతే నీతి గలవాడనై. ఈ నీతి నన్ను ఏం చేస్తుంది అని అంటే, ఆయన ముఖదర్శనం చేసేటువంటి ఆధిక్యత ఇస్తూ ఉంది. అదే కొన్నిసార్లు తప్పులు చేసిన వాళ్ళు తిడతా ఉంటే తలకాయ ఎత్తరా, తలెత్తు, చూడు, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అంటే పాపం వాడికి ధైర్యం రాదు. నేను చెప్పినా తలకాయ ఉంచుకుంటూ ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు, తలెత్తి చూడలేరు. పరలోకంలో అట్లా తలదించుకునేవాళ్ళు రానీడు, ఎవరిని రాణిస్తాడు? ఆయన ముఖదర్శనం చేయదగినటువంటి వ్యక్తులు, ఆయన దాసులు, ఆయనను సేవించచ్చు, ఆయన ముఖదర్శనం చేయచ్చు. సో ఆయన ఎదుట నిలబడాలి,
ఆయనతో నివసించాలి, ఆయన ముఖ దర్శనం మనం చేయగలిగినటువంటి వ్యక్తులు కానీ. అందుకే నీతి అవసరం. ఆ నీతి మనల్ని ఏం చేస్తుంది? అమ్మా చదువుకొని ముగిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 9:9-11 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వరగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిందై అంతకంతగా అభివృద్ధి పొందవలనను. అందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ దినానికి అంటే మీరు ప్రత్యక్షమయ్యే దినానికి మేము నిర్దోషులుగా నిష్కపటులుగా మీ సన్నిధిలో కనపడడానికి సహాయపడు. ఇందుకొరకు నీతి ఫలములతో మమ్మల్ని నింపు. ప్రభు సహాయపడతాడు. ప్రార్థన చేసుకుంటాడు.